కృష్ణా జిల్లా కంచికిచెర్ల మండలం చెవిటికల్లు ఇసుక రీచ్ వద్ద సహాయక చర్యలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సాయంతో సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. జేసీబీల సాయంతో ఒక లారీని బయటకు తీసుకొచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, పోలీస్, జేపీ కంపెనీ వారితో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బండి కాదు కూర్చొని బండి చూసారు. కృష్ణా జిల్లా కంచికిచెర్ల మండలం చెవిటికల్లు దగ్గర నుంచి 3 కిలోమీటర్ల లోపలకు కృష్ణానదిలో ర్యాంపు వేసి ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు. రాత్రింబవళ్లు వేలాది లారీలు ఇసుక కోసం ఈ రీచ్లోకి వెళుతూ ఉంటాయి. వరద ప్రవాహం ఎక్కువగా వచ్చినప్పుడు అధికారులు కాంట్రాక్టర్లను ముందుగా అప్రమత్తం చేసి రీచ్లను నిలిపివేస్తారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి శుక్రవారం సాయంత్రం 60 నుంచి 70 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. దీంతో ఒక్కసారిగా కృష్ణానదిలో నీటి ప్రవాహం పెరిగింది. ఈ నీరంతా కిందకొచ్చి శనివారం ఉదయం 8 గంటలకు వరద పెరిగింది. అప్పటికే పెద్ద సంఖ్యలో లారీ డ్రైవర్లు, క్లీనర్లు రీచ్లో ఇసుక తీస్తున్న ప్రాంతంలో ఉన్నారు. వరద ప్రవాహం ఒక్కసారిగా రావడంతో చెవిటికల్లు నుంచి నదిలోకి వేసిన 3 కిలోమీటర్ల ర్యాంపు పైకి నీరు భారీగా ప్రవహించింది. నదిలో నుంచి ఇసుక తీసుకుని వస్తున్న లారీలు ఈ వరద నీటిలో చిక్కుకున్నాయి. ర్యాంపు పైకి నీరు రావడంతో లారీలు ఎక్కడికక్కడ నదిలోని వరద నీటిలో నిలిచిపోయాయి. మొత్తం 132 లారీలు, 3 జేసీబీలు అక్కడే చిక్కుకుపోయాయి. ఒక్కసారిగా లారీ డ్రైవర్లు, క్లీనర్లు తమ ప్రాణాలను రక్షించాలని కేకలు వేశారు. దీంతో స్థానికంగా ఉన్న పడవల యజమానులు వారందరినీ ఒడ్డుకు తరలించారు. కృష్ణానదికి వచ్చిన వరద కారణంగా నీటి ప్రవాహం నదీ పాయిల ద్వారా కిందకు చేరిందని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. గతంలో 5 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలైనా చెవిటికల్లు వైపు వరద రాలేదని కంచికిచెర్ల తహసీల్దార్ రాజకుమారి ఏబిఎన్తో చెప్పారు. తమకు ముందుగా తెలియకపోవడం వల్లే వరద గురించి ఎవరికీ చెప్పలేకపోయామని తెలిపారు. ఎర్లీ మార్నింగ్ ఈ నదిలో చిక్కుకుపోయిన, వరదల ఇంట్లో చిక్కుకుపోయిన 132 లారీలలో ఉన్న డ్రైవర్లను మాత్రం నిన్న సేఫ్గా తీసుకురాగలిగాము. ఆ వెహికల్స్ని కూడా నిన్నంతా మానిటర్ చేసి కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వీళ్ళిద్దరి ఆ బృందం మొత్తంతో నేను 12 నుంచే మానిటర్ చేసుకుని వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఫీల్డ్లోకి, ఈ ర్యాంపులోకి తీసుకుని వచ్చి అవన్నీ, ఆ వెహికల్స్ అన్నీ తీసుకొని రావడానికి ప్రయత్నం చేసాం. వాటర్ లెవెల్స్ కూడా తగ్గినాయి. ఇంకా ఇవన్నీ తీసుకొచ్చే వరకు పెరగవని చెప్పారు పై అధికారులు. త్వర త్వరగా తీసుకొని వచ్చి వాటన్నిటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికి ఒకటి వచ్చేసింది, అక్కడ చిన్న గండి పడినట్టుంటే దానికి కూడా కొంత మట్టి వేసేసి 130 ఒక్క లారీని, లారీలను తీసుకొని రావడానికి మేము త్వరితగతిని